హుస్నాబాద్ అక్కనపేట మండలంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీష్ హాజరై మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపీటీసీలు అందరూ సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా తాగే నీళ్లు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీరందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, మిషన్ భగీరథ పనిచేసే వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పి నేను వారి తరఫు నుంచి వెళ్ళి, నా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి వెళ్ళి, నా తరఫు నుంచి వెళ్ళి నేను కోరుతున్నాను తెలియజేసుకుంటూ, మళ్ళీ వారి ఇంతకుముందే అందరూ డిస్కస్ చేసినందుకు తెలిసి నాకు అన్ని విషయాలు కూడా మీకు చెప్పినని చెప్పి తెలియదు. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, ఎస్పెషల్లీ కొత్త ఏఐ వచ్చింది, చాలా ఎనర్జెటిక్ కనబడుతుంది, మరి వాళ్ళు కూడా చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. ఎండాకాలం అని చెప్పి కూర్చొని వెళ్ళాలి, ఇంకా పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా మీరు రాసుకుని ఉంటారు, తప్పకుండా మీరు సహకరించి చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, మళ్ళీ మిషన్ భగీరథతో పాటు మాకు ఇతర చాలా ఉన్నాయి, చాలా వరకు డిస్కస్ చేసినప్పుడు అవన్నీ కూడా ముందుకు సాగుతాం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా ఎంపీటీసీలో మళ్ళీ దీని తర్వాత లాస్ట్ అయ్యింది మా ఎంపీపీ గారు ముఖ్య మంగా గారికి, అదేవిధంగా ఎంతమంది ఎంపీడీ 12 మంది మొత్తం 16 మంది ఎంపీడీసీ 12 సో 16 మంది ఎంపీడీసీ మీ పేరు పేరు నా ఏం చెప్తా కానీ అందరికీ అందరి పేరు చెప్పండి, ఎంపీడీసీ గారికి అక్కడే చెప్పాలి. అంటే 16 మంది ఎంపీటీసీతో పాటు మా డిప్యూటీసీ గారు, అదే జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు, పెద్ద బాధ్యత ఉన్నది జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు. నిజంగా కూడా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లోపల అన్నీ చేయలేదు, కానీ కొంతవరకు కూడా మనం చేయలేసాం, మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగాం. తప్పకుండా ఇటువంటి కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలని చెప్పి, మునుములు కూడా కొనసాగాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రత్యేక హుస్నాబాద్ మండలం అంటే అక్కనపేట మండలం, హుస్నాబాద్ మండలం అభివృద్ధిలో కూడా మీరు చాలా దోహదపడ్డారని చెప్పి కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అనుకుంటూ, మళ్ళీ వచ్చే ఎన్నికలు మేము వస్తామా రామా అని ఆలోచించకండి, తప్పకుండా మీ ప్రయత్నం మీరు చేయాలి, తప్పకుండా అవకాశం ఉంటే తప్పకుండా నిలబడాలి. మీరు మళ్ళీ మీరు ఎందుకంటే మీరు ప్రజల కోసం మీరు కష్టపడే వ్యక్తులు, ఇక్కడ ఎవరు కూడా సొంత పని కోసం వెళ్ళలేదు, నాకు ఈ పని కావాలని చెప్పి ఏ ఎంపీడీస్ కూడా నాకు రాలేదు. ఎవరైనా వచ్చిండ్రు అంటే, లేకపోతే ఈ సభలో కూడా అడిగిండ్రు అంటే వాళ్ళు కేవలం ఆ గ్రామానికి అవసరం ఉన్న విషయాలే మాట్లాడు తప్ప వేరే విషయాలు కూడా ఏమి మాట్లాడలేదని చెప్పి నేను మీ అందరూ కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ, మరి ఈ విధంగా మీరు అందరూ కూడా వాటి తప్పకుండా మీకు ప్రజల ఆదరణ కూడా మీకు బాగుంది. మీ ఊళ్ళలో మా ఎంపీటీసీ గారు తప్పకుండా మా కోసం కొట్లాడుతున్నాడు, మా కోసం అడుగుతున్నాడు అని చెప్పి విషయం కూడా చాలామంది గ్రామంలో కూడా ఉన్నదని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, మళ్ళీ అవకాశం రావాలని చెప్పి ఒక భగవంతుని కోరుకుంటూ, మన ముందు మీరు పొలిటికల్గా కంటిన్యూ కావాలి, ఎందుకంటే మీరు మంచి హృదయం గల మనుషులు, ఇక్కడ ఉన్నామని కూడా చాలా మంచి హృదయం గల మనుషులు, మనుషుల కోసం పనిచేయాలని చెప్పి ఇక్కడ